విషయాలు రెచ్చగొడుతోంది. స్వార్థపరులు నీచ మత పిచ్చిగాళ్లను తరిమికొట్టాలి. పంటలు పండే తెలంగాణ కావాలా, మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణని ఆగం కానివ్వను. మోడీ కుట్రలు పన్ని 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. తమిళనాడు, ఢిల్లీ, బెంగాల్లో ప్రభుత్వాలని కూల్చేస్తామంటున్నారు. మోదీ చేస్తున్నది ప్రజాస్వామ్యమేనా, రాజకీయమా, అరాచకమా? మౌనంగా భరిద్దామా, లేకుంటే పిడికిలి బిగించి పోరాడదామా? మోడీ గారు దేశంలో ఏమైనా ఒక్క మంచి పని చేశారా? మీ అందరి అనుమతితో జాతీయ స్థాయిలో జెండా ఎత్తుతా. ఇంత స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి ఎన్నో బిల్లులు వారు సపోర్ట్ చేశారు. చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కూడా చేసిందన్నారు. కానీ ఉన్నట్టుండి కేసీఆర్ గారిలో ఈ మార్పు కానీ ఎందుకు వచ్చింది? మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణను రాజకీయంగా ఆక్రమించుకోవాలనుకుంటే అది ఓట్ల రూపంలో చూసుకోవాలి. ఎఫ్ఆర్బిఎం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ చేస్తున్నారా? మరి భారతీయ జనతా పార్టీ సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా ప్రయోగిస్తుంది అని అనేక మార్లు మనకు తెలియవచ్చింది. కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్పారు. నిజంగా మరి హేమంత్ సోరెన్ ఈరోజు చూసినట్టయితే శాసనసభ సభ్యత్వమే రద్దు చేశారు. వారికి మరి ఎవరు చేశారు? ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసిందంట, గవర్నర్ గారు రద్దు చేశారట. మరి ఇటువంటివి చాలా ఉన్నాయి కదా. తనకు తానే గనులు కేటాయించుకున్నారు. ఆహా, నిజంగా భారతీయ జనతా పార్టీ ఇంత మంచి పనులు చేస్తే మనం సహకరించాలి కూడా. మరి ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు సిబిఐ, ఈడీ షార్ట్ షీట్ వేసి గనులు కుంభకోణం, ఎన్నో కుంభకోణాలు చేస్తే ఈసీకి తెలీదా? అంటే మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, పార్లమెంట్లో మీ బిల్లులకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏపీలో మాత్రం వారి శాసనసభ్యత్వం ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. మరి ఇక్కడ మాత్రం ఏమైంది? భారతీయ జనతా పార్టీ కూడా సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అరాచకం చేసింది. కాంగ్రెస్ పార్టీ 356 ఆర్టికల్ ప్రయోగించింది అని చెప్తున్నారు. మీరు 356 ఆర్టికల్ ప్రయోగించట్లా, అంతకన్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే బండి సంజయ్ గారు యాత్ర చేసుకుంటే మీకెందుకండి? బహిరంగ సభ పెట్టుకుంటే మీకెందుకండి? మీరు ఎంతకాలం బండి సంజయ్ గారిని అడ్డుకుంటారో, ఎంతకాలం ఆపగలుగుతారో అంత భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ పోతోంది. తెలంగాణ ప్రజలకి అందరికీ తెలుసు, ఇతరులను ఎంత అనగదొక్కితే అంత స్పీడ్గా బయటకు వస్తారు. మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ చేసుకొనివ్వండి, రాజకీయ పోరాటం చేసుకొనివ్వండి, రాజకీయ సభలు పెట్టుకొనివ్వండి. ఎందుకు ఇవాళ వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతి రద్దు చేసిన, కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేసుకున్న, అంతిమంగా అది టీఆర్ఎస్ సర్కార్ చేసిందని చెప్తారు. మరి ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక మతం గురించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలిసి వచ్చిందా? భారతీయ జనతా పార్టీ 100% హిందువుల మంచి కోరుకునే పార్టీ. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజల మంచి కోరుకునే నాయకులు, నో డౌట్ ఎట్ ఆల్. ఇక కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. మరి వారి పార్టీ మునుగోడులో సిపిఐ వర్సెస్ కాంగ్రెస్, 119 సీట్లలో బలంగా ఉన్న మునుగోడు నియోజకవర్గం కూడా ఒకటి, వితిన్ 10లో ఉంటారు. మునుగోడులో నాకు కూడా అక్కడి నుంచి నారాయణపూరు, జన్గాం, కుదాస్పల్లి అవన్నీ తెలుసు నాకు. స్పష్టంగా కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ ఉండేది. మరి ఇప్పుడు ఏం జరగబోతోందో, ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, కోట్లు సంపాదించుకొని, అధికారం అనుభవించి పార్టీ అవసాన దశలో ఇలా వెళ్ళిపోవడం బాధాకరం. ఆ పార్టీని నాశనం చేయాలనుకోవడం కూడా మంచిది కాదు. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తప్పొప్పులు వారికి వదిలేద్దాం. మరి అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, అలాగే